ఓం నమో వెంకటేశాయ. ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగదయ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈరోజు ఉగాది ఆస్థానం ముంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకి ప్రజలకు అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తిరుమలలో స్వామివారి సన్నిధిలో శ్రీ తిరుమల వైకుంఠం అని ఒక బుక్ ఒకటి రిలీజ్ చేయటం జరిగింది. ఇది బ్రహ్మాండంగా ప్రచురించబడిన పుస్తకం. స్వామివారి వైభవంగా ఏ విధంగా ఉంటారు అని కాఫీ టేబుల్ బుక్ లాగా దీన్ని ముద్రించడం జరిగింది. దీని ముద్రణకర్త, ప్రచురణకర్త చేసినది మొత్తం శ్రీ అండ్ శ్రీమతి రమణ గారు, వాళ్ళ కుటుంబం ఈ చాలా గొప్పగా దీన్ని ముద్రించడం జరిగింది. వాళ్ళు శ్రీరంగం రంగనాయక స్వామి గారి సన్నిధి నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ పుస్తకాలు ఆవిష్కరించుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. వారి రాయుల గురితో సుఖంగా సంతోషంగా ఉండాలని వారికి కూడా ఉగాది శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. మొట్టమొదటిగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీవారి భక్తులందరికీ. ఈరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మరి సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో ఉగాది ఆస్థానాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ ఉగాది సందర్భంగా హనుమంతుని జన్మస్థానం గురించి నివేదికను ఈరోజు బయట పెడతామని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది పెద్దల సలహా మేరకు అది శ్రీరామనవమి రోజు అయితే అది సముచితంగా ఉంటుందని చెప్పడం వల్ల దాని 21వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక ఈరోజు కొన్ని పుస్తకాలు వైఖాసన ఆగమ శాస్త్రం గురించి ఒక 5 పుస్తకాలు మరి విడుదల చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది ఈరోజు మరి ఒక కాఫీ టేబుల్ బుక్ను కలియుగ వెంకటం, తిరుమల కలియుగ వెంకటం అని శ్రీ రమణన్ కపుల్ ఫ్రమ్ శ్రీరంగపట్నం, వాళ్ళు దే హావ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 ఇయర్స్. సో దే ఆర్ సో జాయస్, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అక్కడ శ్రీరంగ నాయకుడి నుంచి మన శ్రీనివాసునికి ఒక బహుమానంలాగా వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని వర్ణించారు. వాళ్ళ మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను అభినందిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీడీ. ఓం నమో వెంకటేశ్వర.